విజయ ట్రస్ట్ ద్వారా నారా బోనస్ గారి వచ్చినది ఎస్ఎస్ 96 ఈరోజు మన గుర్తుకొని కిషోర్ గారు మాజీ చైర్మన్ హెచ్జిఎస్ ఈరోజు మన కావడ ఏరియా హాస్పిటల్లో స్టాఫ్కి అంటే డాక్టర్స్ ఓట్రస్ శానిటేషన్ అదేవిధంగా పారామెడికల్ పీపీ వాళ్ళకి కానీ డిప్యూటీ పీపీ వాళ్ళకి కానీ అందరికి కూడా ఈరోజు దాదాపు 150 మాస్క్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ మాస్క్ స్పెషాలిటీ ఏంటంటే రీయూజబుల్ 20 times వీటిని యూజ్ చేసుకోవచ్చు. రీయూజబుల్ 20 times ఉతుక్కొని 100% ప్రొటెక్టివ్నెస్ ఉంటుంది. దీనికి రీయూజబుల్ మాస్క్స్ 20 times ఉతుక్కొని చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం మాకు హాస్పిటల్లో సిబ్బందికి అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సందర్భంగా మరొకసారి వాళ్ళకి మేము మాస్క్ను ధన్యవాదాలు. ఈ కరోనా మహమ్మారికి తరివి కొట్టే దాంట్లో వైద్య సిబ్బంది సేవలు మనం మరువలేనివి. ఈ రోజున సమాజానికి వారు చేస్తున్నటువంటి సేవలు వారి కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి వారి యొక్క ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈ రోజున మన కోసం వారు చేస్తున్నటువంటి సేవలు మనం ఎంత చెప్పుకున్నా కూడా ఎంత కొనియాడినా కూడా మనం అది మాటలు సరిపోవు. ఇటువంటి వైద్య విభాగానికి సంబంధించినటువంటి టాప్ టు బాటం డాక్టర్ టు శానిటరీ వర్కర్ వరకు కూడా కంప్లీట్ ప్రొటెక్షన్తో ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నారా భువనేశ్వర్ గారి యొక్క సౌజన్యంతో ఈరోజు కావలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కు సుమారు 150 మాస్కులని ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా వాడుకోవచ్చు. 20 సార్లు దీన్ని వాష్ చేసుకొని ఉండే ఫెసిలిటీ ఉంది. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి మాస్క్లు ఎస్ఎస్ 96 అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. శ్వాస కూడా ఇబ్బంది లేకుండా తీసుకోవడం ఉంటుంది. ఈ N95 లాగా మనకి రకరకాలైనటువంటి ఎఫెక్ట్స్ మాత్రం దీంట్లో ఎటువంటి ఉండవని కూడా మాకు వచ్చినటువంటి ఆ డిస్క్రిప్షన్లో పూర్తిగా కూడా ఉంది. ఇటువంటి మంచి సదవకాశం మాకు కల్పించినటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అదే హాస్పిటల్ సిబ్బందికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా మా ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా నారా భువనేశ్వర్ గారి తరఫున కూడా ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి వైద్య సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయమని చెప్పారు. వారి తరఫున మీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.